ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలేనా నమ్మే తోవనా పెద్దగా చేసిన ప్రేమ చిన్న పోయనమ్మా మాటలు నేర్చిన ప్రేమ నింగికగసెనమ్మా ఫ్రెండ్స్ నారాయణ గారి పొలం రాయించుకుంటే మీరు కా ఫ్యాక్టరీకి ఇస్తానన్న 100 ఎకరాలు సరిపోతాయి. అయ్యా ఆ నారాయణ గారిని పట్టుకురా. నమస్తే వెంకటరత్నం గారు. అంతా సెట్ అయిపోయింది, పేపర్స్ రెడీ అయితే వీళ్ళు ఫ్యాక్టరీ పనులు మొదలు పెడతారు. గట్లనే మరో గారు, గా నారాయణ గారి సంతకం అయిపోతే గీడున్న 100 ఎకరాలు మనవే. ఏందిరా 3 నెలల సంధి మిత్తి పైసలు కట్టలే, ఏంది కథ? వచ్చే నెలలో కడతానయ్యా. రే, నేను నీకు పైసలిచ్చినప్పుడే చెప్పిన 3 నెలలు మిత్తి కట్టకపోతే నీ పొలం రాయించుకుంటా అని. వదలండి అయ్యా, ఈ 7 పంట సరిగా పండక ఆలస్యం అయినది. అయ్యా అవునయ్యా, కట్టేస్తాము. ఈ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నాము, ఈ పాలిక వదిలేనయ్యా. ఖచ్చితంగా మిత్తి కడతామయ్యా. ఈనే ముచ్చటలే. బాకీ కిందకి భూమి గుంజుకుంటున్నారు బిడ్డ. అయ్యా 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 వద్దని చెప్పండి. అయ్యా అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా ఇగో పిల్ల, కింతసేపు మీ అయ్యకు అమ్మకు చెప్పినాం, ఇప్పుడు నువ్వు వచ్చినావు. రే కాలేండ్రా. అయ్యా మా భూమిని మేము ఇయ్యం. నాయనా అయ్యా వదిలేండి. నాయనా కట్టేస్తాం అయ్యా, వచ్చే పడ. నాయనా వదిలేండి. అయ్యా అయ్యా బిడ్డ బిడ్డ. అయ్యా
అయ్యా వీటితో ఈ 100 ఎకరాల భూమి మనదేనయ్యా ఎమ్మర్వా గారు ఫ్యాక్టరీ కావాల్సిన 100 ఎకరాల భూమి కావేరి ఏ కావేరి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా ఏయ్ కావేరి తప్పు చేస్తున్నావు తప్పు చేస్తుంది మీరు బొడ్డి కట్టకపోతే జర గడువియాలి గడువు దాటితే హెచ్చరించాలి గప్పుడు కూడా మీ బడ్డి రాకపోతే భూమికి దర కట్టి గొనాలి గిడ గుంటకి 20,000 ఉంటే ఎకరానికి 20,000 ఇచ్చి వడ్డీ మీద వడ్డీ వేసి భూమిని లాక్కుంటే గిడెవ్వరు చూసుకుంటూరుకోరు ఏం పిల్లా ఏం మాట్లాడుతున్నావు తమాషగుందా తమాషా చేస్తోంది మీరు రైతుల జీవితాలతోటి ఆడుకుంటుంది మీరు ఈ భూములు ఎందుకు లాక్కుంటున్నారో నాకు తెలుసు ఈ పచ్చని పంటల మీద గోదారి తల్లి గుండ మీద ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నారు ఊరిని నాశనం చేయాలని చూస్తున్నారు భూమిని దారదత్తం చేస్తామంటే ఒప్పుకో ఏయ్ కావేరి నిన్ను ఏం చేస్తారు హా ఏం చేస్తారు ఇప్పుడే ఇక్కడే మీ అయ్య నాకు పైసలు కట్టాలి లేకపోతే ఊరుకునేదేలే ఏం కావేరి నోరేసుకొని పడిపోయినావు కదా ఇప్పుడు పైసలు కట్టించో ఏంది గట్ల చూస్తున్నారు కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకుండు బాధ వస్తే తలగొట్టుకుండు గింతిన బతుకు గీ నేల మన తల్లి గీ మట్టి మన అన్నం అప్పు కట్టకపోతే తల్లిని గుంజుకుంటా అంటుండు ఫ్యాక్టరీలు పెట్టి మన బతుకుని కాల్చేస్తా అంటుండు గిది మీ అందరికీ ఇష్టమేనా లేదు లేదు దీన్ని ఆపాలంటే నారాయణ మావకు మనం అందరం సహాయం చేయాలి తలవు చెయ్యేసి మనిషికి బాకీ తీర్చాలి సర్పంచ్ గారు